जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु कार्यक्रम की स्वागत मन इन वीडियो पेड़ अट्ला टीवी प्रोग्रम्स चाला वाटे विवरी जी इपड़की सदेह उ सुदर्शन वाणी द्वारा प्लांटे असल सुदर्शन वाणी द्वारा हाउस प्लांटे एम एट फेसिलिटीज उन्नाई दादी चाल मंदे उठाई आलरे और सारी अभवते मन दर प्लाक इबंध लेकिन तेज हो मैं एट्ला सर्वीस अने फोन काल यानी विजिट्स एट्लाइना मुझे एदना स्थल निर्माणा की स्थल में निर्माणा की प्लावाले स्थला विजिट जरूर अंदर तेजे ये जिला आईना यानी వీలైన అంతగా స్థలం విజిట్ చేయకుండా ప్లాన్ ఇవ్వను మన ఇటీవల బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఒక 5 6 గురు ఫోన్ చేశారు మాకు మొత్తం డిగ్రీస్ అన్ని చూసుకున్నామండి మీ వీడియోలోనే చూసి కంపాస్ ఎట్లా పెట్టాలి ఏంది అన్ని చెక్ చేశామని ఇన్ని డిగ్రీలు ఉంది అని వాళ్ళు ఆల్్రెడీ పేపర్ మీద డిగ్రీస్ చూపించి నాకు పంపిస్తే కరోనా నేపథ్యంలో స్ట్రైక్స్ లాక్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ప్లాన్ ఇచ్చాము విశేషంగా కడుతున్నారు వీడియో కాల్స్ కూడా చేస్తున్నారు రేపు క్యాంప్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి విజిట్ చేయడానికి వెళ్తా నేను అట్లా కాకుండా మనం స్థలం దగ్గరికి వచ్చి చూడటం జరుగుతుంది అసలు మొదట్లో అంటే స్థలం చూసినప్పుడు ఆ యొక్క స్థలానికి పరిసర వాస్తులు ఎక్కడెక్కడ నిర్మాణాలు ఉన్నాయి చుట్టుపక్కల కాలవలు ఏమను ఉన్నాయా అట్లాగనే మనకు రోడ్లు ఎట్లా ఉన్నాయి అట్లాగనే ఆ స్థలానికి కొలతలు ఎట్లా ఉన్నాయి ఆ కొలతల్లో పెరుగుదలలు ఉన్నాయా లేదా మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది పెరుగుదలలు ఈశాన్యం ఉంటే విశేషంగా పండగ చేసుకోవటం ఎగిరి గంతేయటం వేరే పెరుగుదలలు ఉంటే ఎంత తొందరగా కట్ చేద్దాం ఆ పెరుగుదల అటగాలి అన్ని దిక్కులు మూలల్లో మూలమట్టానికి 90 డిగ్రీస్ ఉండాలి మూలమట్టానికి 90 డిగ్రీస్ ఉండాలి నాలుగు దిక్కులు కార్నర్స్ అట్లాగని డిగ్రీస్ లో ఎన్ని డిగ్రీల్లో ఉంది స్థలం తూర్పు ఎన్ని డిగ్రీలు ఉంది దక్షిణం ఎన్ని డిగ్రీలు ఉంది ఈ డిగ్రీస్ కంపారిజన్ అది స్థలం యొక్క బ్రహ్మస్థానానికి చెక్ చేసుకుంటాం ఆ తర్వాత నేను కొంతమందికి ఇతర గ్రామాలు అంటే హైదరాబాద్ బయట వాళ్ళకైతే అక్కడనే వాళ్ళకి ఒక మోడల్ గా ఒకటి రెండు రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక గంట రెండు గంటల కూర్చొని వాళ్ళకి ఎట్లా కావాలి అవి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ మోడల్ లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అక్కడనే ఇది బాగుందన్నంటారు ఆ రెండు మూడు రకాలు నాలుగు రకాలు అది నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని శాంపిల్ డ్రాయింగ్స్ చూపిస్తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా దగ్గర ఆటోకాడ్ కూడా ఉంది ఆటోకాడ్ లో ఒక అతన్ని పెట్టుకున్నాం ఎప్పటి నుంచి గత రెండు సంవత్సరాల నుంచి అతను చక్కగా క్యాడ్ డ్రాయింగ్ చేస్తాడు అన్నమాట ఆటోకాడ్ లో డ్రాయింగ్ వేస్తాడు అంటే అతనేటువంటి ఏంటి నేను ఏదైతే నేను ఏం చేస్తాను మామూలుగా యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం డ్రాయింగ్స్ తీసుకుంటాం ఉదాహరణకి ఏదైనా ఒక యజమాని దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆ యజమాని దగ్గర చూశారు కదా ఇట్లా డ్రాయింగ్ వేస్తాము కనబడుతుందండి కెమెరాలో ఇట్లా నీటిగా పెన్నుతోనే వేస్తాను పెన్ను పెన్సిల్ తో అటగనే స్కెచ్ తో గాని ఇవాళ దగ్గర వేసిన ఫోటో తీసుకొని పెట్టుకుంటా ఉన్నా దగ్గర ఫైల్ కాపీ ఇట్లా నీటిగా డ్రాయింగ్ వేసి లెటర్ హెడ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంటి ఆయము గణితాలు ఇవన్నీ ఈ ఫైల్ అంతా అదే మన దగ్గర ఒక ఫైల్ కాపీ పెట్టుకుంటాంండి ప్రింట్ అవుట్ కూడా ఇట్లా చక్కగా డ్రాయింగ్ వేసి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఏం చేస్తాము మళ్ళీ నేను హైదరాబాద్ వస్తాను హైదరాబాద్ ఆఫీస్ కు వచ్చిన తర్వాత ఈ డ్రాయింగ్స్ అన్ని కూడా ఏవేవైతే నేను క్యాంపుల్లో ఉండి జనరల్ విజిట్ అంటే ఆల్్రెడీ నివసిస్తున్న గృహాలు చూస్తాము అది కాకుండా జనరల్ విజిట్ కాకుండా ఉన్నటువంటి కొత్త ఇంటి నిర్మాణాలు అయితే గనక నేను చక్కగా ఇతనికి ఈ డ్రాయింగ్స్ అన్ని ఇస్తాను బాబు ఇవాళ ఈ డ్రాయింగ్ వేయాలి అంటే చక్కగా అతను కూర్చొని ఆ యొక్క ఆటోకాడ్ అనేటువంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా డ్రాయింగ్ వేసి డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా మనకు నమూనా డ్రాయింగ్ వస్తుంది క్యాడ్ డ్రాయింగ్ అంటారు క్యాడ్ డ్రాయింగ్ వేసిన తర్వాత అది నేను మళ్ళీ నేను కూడా ఆటోకాడ్ నేర్చుకున్నాను ఆటోకాడ్ డ్రాయింగ్స్ నేర్చుకున్నాను తద్వారా ఏమవుతుందంటే అతను వేసిన డ్రాయింగ్ నేను మళ్ళీ రీవెరిఫై చేసి నేను ఆయం కట్టినటువంటి గణితం ప్రకారంగా ఉందా లేదా చూస్తాను లేదంటే నేను ఓన్గా ఫైనల్ డ్రాయింగ్ అనేది వెరిఫై చేసుకుంటాం వెరిఫై చేసుకున్న తర్వాత యజమానికి చక్కగా ఇట్లా పంపించేస్తాము సెంటర్ మార్కింగ్ సర్కిల్ వేసి
చక్కగా డిగ్రీస్ డ్రాయింగ్ కూడా ఉంటుంది ఇందులో లేదు అవి డైరెక్ట్ వాళ్ళకే ఇస్తాం ప్రింట్ తీయండి నేను తర్వాత రూమ్ కొలతలు బోర్ పాయింట్ ఇందులోనే బోర్ పాయింట్ పూజ పొజిషన్ మొత్తం ఏ టు జెడ్ ఏదైతే గృహ నిర్మాణానికి భూమి లోపల కావాల్సినవి భూమి పైన ఉండవలసినవి అర్థమవుతుందా అవన్నీ కూడాను మీకు ఇప్పుడు కొన్ని డ్రాయింగ్స్ ఇమేజ్లు చూపిస్తున్నారు కదా ఆ డ్రాయింగ్స్ వేసిన తర్వాత గృహ నిర్మాణం కట్టిన తర్వాత కట్టేటప్పుడు విజిట్ చేస్తానని చెప్తున్నాను మాక్సిమం వీలైనంతగా విజిట్ చేస్తున్నాము అయిపోయిన తర్వాత గృహం యొక్క మోడల్స్ ఉండి కొన్ని ఒక రెండు మూడు ఫోటోలు చూపిస్తున్నాము మన ద్వారా అయినటువంటి గృహాలకి చివరిలో ఫోటోలు తీస్తే ఆ విధంగా వస్తాయి అంటే మొత్తం పరిపూర్ణంగా అయిన తర్వాత అఫ్ కోర్స్ దాన్ని నేను లైవ్ వీడియో తీను రేపు వీలైతే గుంటూరులో ఒక అపాయింట్మెంట్కి వెళ్తున్నాం వాళ్ళ ఊళ్ళోనే ఆల్రెడీ కట్టిన ఇల్లు ఉంది 2019లో అది లైవ్ వీడియో చూపిస్తాను ఒకసారి డూప్లెక్స్ హౌస్ అది కాబట్టి అవి చివరిలో లైవ్ మనకు యానిమేషన్ వీడియో తీస్తే చాలా బాగానే ఉంటుంది అసలు యానిమేషన్ వీడియో కంటే ఇది ఇంకా బాగుంటుంది ఎందుకు ఇది శాస్త్ర ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి గృహంలోకి వెళ్ళాక బాగుంటుంది అంటే కంప్యూటర్లో బాగుంటుంది కదా గృహంలోకి వెళ్ళిన తర్వాత మంచి ఫలితాలు వచ్చే విధంగా శాస్త్ర ప్రకారంగా గణితం వేస్తాం కాబట్టి ఆయ నిర్ధారణ చేస్తాం కాబట్టి చక్కగా ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉండేటువంటి ఫెసిలిటీస్లో ముఖ్యంగా ఎవరైతే మన ద్వారా శంకుస్థాపన చేయించాం మనమేమి ఎవరైతే మన ద్వారా గృహ నిర్మాణాలకి ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి ఇట్లా శంకు కూడా మనం చెప్పడం జరుగుతుంది ఎట్లా వినియోగించాలని తర్వాత ఆటోకేడ్ డ్రాయింగ్స్ విజిట్ ఇవన్నీ కూడా చేసి మంచి గృహ నిర్మాణానికి మా వంతుగా సహకారాన్ని అందించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ